లేదు మనకి. సో అక్కడ యుఎస్ టాక్సేషన్ లీగల్ అంటే స్టాట్యుటరీ రిక్వైర్మెంట్స్, టాక్సేషన్ ఫాలో అవ్వాలి, అకౌంట్స్ ఫాలో అవ్వాలి, కంపెనీ లా ఫాలో అవ్వాలి. కాబట్టి పర్పస్ వచ్చేటప్పటికి ఇదన్నమాట కంపెనీ కోడ్ అంటే. నీ దగ్గర 10 కంపెనీ కోడ్స్ ఉన్నాయి అనుకోండి, 10 కంపెనీ కోడ్స్కి ఒకే ఒక కంపెనీ కోడ్కి అసైన్ చేయొచ్చు. ఆఫ్టర్ క్రియేషన్ ఆఫ్ ది కంపెనీ కోడ్ వీ నీడ్ టు అసైన్ ద కంపెనీ కోడ్ టు కంపెనీ, దట్ ఈస్ వెరీ మ్యాండేటరీ స్టెప్. కంపెనీ కోడ్ క్రియేట్ చేసిన తర్వాత కంపెనీకి అసైన్ చేయాలి. ఓకే, ఎందుకంటే కన్సాలిడేషన్ కావాలి కాబట్టి. నీ దగ్గర 4 కంపెనీ కోడ్స్ ఉంటే 4 కంపెనీ కోడ్స్ని కూడా ఒకే కంపెనీ కోడ్కి అసైన్ చేయాలి. ఓకే, ఇదైపోయింది. నెక్స్ట్ నెక్స్ట్ ఏంటంటే బిజినెస్ ఏరియా. బిజినెస్ ఏరియా అంటే ఏంటో చూడండి. వాట్ ఈస్ బిజినెస్ ఏరియా? వాట్ టైప్ ఆఫ్ బిజినెస్ వి ఆర్ డూయింగ్? బిజినెస్ ఏరియా ఇస్ నథింగ్ బట్ బ్రాంచ్. బ్రాంచ్ వైజ్ రిపోర్టింగ్. సో ఇది ఒక కంపెనీ అన్న తర్వాత ఒక కంపెనీ కోడ్కి నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఉంటాయి, అవునా కదా? నాకే 4 బ్రాంచెస్ ఉన్నాయి. అట్లా కంపెనీ కోడ్కి నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఉంటాయి. సో ఈ బ్రాంచ్ వైజ్ రిపోర్టింగ్ అంటే ఫలానా కంపెనీ కోడ్కి, ఫలానా బ్రాంచ్కి, బ్రాంచ్ దగ్గర దగ్గర కంపెనీ కోడ్కి 10 ఉండొచ్చు, 5 ఉండొచ్చు, 20 ఉండొచ్చు, 50 ఉండొచ్చు, 100 ఉండొచ్చు, ఇట్ డిపెండ్స్. సో కంపెనీ కోడ్ వేరు, బిజినెస్ ఏరియా వేరు, గుర్తుపెట్టుకోండి. బిజినెస్ ఏరియా అంటే బ్రాంచ్, కంపెనీ కోడ్ అంటే లీగల్ ఎంటిటీ, రెండింటికి తేడా ఉంది. ఒక ఆర్గనైజేషన్ ఫైనాన్షియల్ యూనిట్ కంపెనీ కోడ్ అంటే, కాబట్టి రెండింటికి మచ్ డిఫరెన్స్ ఉంది, గుర్తుపెట్టుకోవాలి. సో కాబట్టి బిజినెస్ ఏరియా అంటే బ్రాంచ్ వైజ్ రిపోర్టింగ్ అన్నమాట. ఓకే, సో బ్రాంచ్ మీరు చూసినట్లయితే ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయండి మనకి మార్కెట్లో? చాలా కంపెనీ కోడ్ చాలా బ్రాంచెస్ ఉంటాయి. కాబట్టి ఇది ఇంటర్నల్ రిపోర్టింగ్, ఇది దేనికంటే ఎక్స్టర్నల్ కాదు. ఎక్స్టర్నల్ అంటే ఏంటి, ఎవరైనా వ్యూ చేయొచ్చు. ఇంటర్నల్ అంటే మేనేజ్మెంట్ అండ్ ఎంప్లాయీ, మనం మాత్రమే. మన బ్రాంచ్కి ఎంత ప్రాఫిట్ వచ్చింది అంటే బ్రాంచ్ వైజ్ మనం ప్రాఫిట్ని ఐడెంటిఫై చేయొచ్చు. బ్రాంచ్ వైజ్ మనం సేల్స్ని యాక్సెప్ట్ చేయొచ్చు, సేల్స్ ఎంత ఉందో తెలుసుకోవచ్చు. బ్రాంచ్ వైజ్ మనం ఎక్స్పెండిచర్ ఎంత వచ్చిందో తెలుసుకోవచ్చు. దట్ ఈస్ ద రీజన్ బిజినెస్ ఏరియా ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ది కంపెనీ కోడ్. కంపెనీ కోడ్ ఈస్ ద ఆర్గనైజేషన్ ఫైనాన్షియల్ యూనిట్ అండ్ లీగల్ ఎంటిటీ, అండ్ బేస్డ్ ఆన్ ది కంపెనీ కోడ్ వీ కెన్ ప్రిపేర్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, నథింగ్ బట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. బట్ వీఆర్ నాట్ ప్రిపేరింగ్ ఎనీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ బేస్డ్ ఆన్ ది బిజినెస్ ఏరియా. బిజినెస్ ఏరియా వైజ్ మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్ జనరేట్ చేసుకోవాలి, అంటే ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. జనరల్గా ఏంటంటే రేపొద్దున ఎంట్రీలు పాస్ చేసేటప్పుడు ఒక బిజినెస్ ఏరియా వైజ్ క్యాప్చర్ చేస్తాం అన్నమాట, ఎక్స్పెండిచర్ అన్నీ కూడా. కాబట్టి ఇది కంపెనీ కోడ్ ఇస్తాము. కాబట్టి ఇక్కడ ఇది ఇంటర్నల్ రిపోర్టింగ్, బ్రాంచ్ వైజ్ ప్రాఫిట్ అన్నమాట, బ్రాంచ్ వైజ్ సేల్స్ ఎంత అనేది తెలుసుకోవాలి అంటే ఇది ఈ రిపోర్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, బిజినెస్ ఏరియా అయిపోయింది, కంపెనీ కోడ్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటండి, క్రెడిట్ కంట్రోల్ ఏరియానా? క్రెడిట్ కంట్రోల్ ఏరియా అంటే ఒక కస్టమర్కి, ఫర్ వన్ కస్టమర్కి హౌ మచ్ క్రెడిట్ దట్ వీ కెన్ ఎక్స్టెండ్. అంటే క్రెడిట్ కంట్రోల్ ఏరియా అంటే ఒక కస్టమర్కి ఎంత క్రెడిట్ని మనం ఇవ్వచ్చు అనేది క్రెడిట్ కంట్రోల్ ఏరియా.
సింపుల్ చెప్పాలంటే ఫర్ వన్ కస్టమర్ హౌ మచ్ క్రెడిట్ దట్ వీ కెన్ ఎక్స్టెండ్ టు పర్టికులర్ కస్టమర్, అంటే ఒక పర్టికులర్ కస్టమర్కి ఎంత క్రెడిట్ ఇవ్వచ్చు, మ్యాక్సిమం ఆ లిమిట్ ఎంత, క్రెడిట్ అంటే ఏంటి అప్పు.